హలో అత్తయ్య, నేను అహల్యని మాట్లాడుతున్నాను. చెప్పు చెప్పు, ఏమిటి విషయం? ఎలా ఉన్నారు అత్తయ్య, బాగున్నారా? బాగుండబట్టే కదా మాట్లాడుతున్నాను. ఏంటి ఈలోపే చచ్చిపోయాను అనుకున్నావా? ఎందుకు అత్తయ్య, మంచి రోజున అలా అపశకునంగా మాట్లాడుతున్నారు. మంచి రోజా? ఏమిటి ఈరోజు? ఈరోజు సుమంగళి పూజ అత్తయ్య. ఓహో, అయితే ఏమిటి ఇప్పుడు? అదేమిటి అత్తయ్య అలా అడుగుతున్నారు? సుమంగళి పూజ అంటే ఈరోజు ఉపవాసం ఉండి ఇంకొక సుమంగళికి పాద పూజ చేస్తే మంచిది కదా అత్తయ్య? మంచిదే, దానికి నేనేం చెయ్యాలి? మీరేమీ చేయక్కర్లేదు అత్తయ్య. ఈరోజు నేను మన ఇంటికి వద్దామనుకుంటున్నాను. ఎందుకు? ఈరోజు మీకు పాద పూజ చేసి మీ ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను. అవునమ్మా, ఇప్పుడు నాకు అదొక్కటే తక్కువైపోయింది. ఏమిటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? జ్యోతిష్కుడు వేరే ఏదేదో చెప్పి వెళ్ళాడు. ఇలాంటి సమయంలోనే మనం పూజ తప్పకుండా చేయాలి. అదేం అక్కర్లేదు, ఎక్కడుండి పూజ చేసినా స్వామికి చేరుతుంది. మనం మనుషులం, మరింకేమిటి? నువ్వు అక్కడే ఉండి పూజ చేయి. ఇక్కడుండి ఎలా పాద పూజ చేయగలనత్తయ్య? ఏ, అక్కడే మీ ఇంట్లో ఒక పెద్ద సుమంగళి ఉంది కదా, ఆవిడికి పాద పూజ చెయ్యి, కరెక్ట్గానే ఉంటుంది. ఏది ఏమైనా మీ పాద పూజ చేసిన ఫలితం వస్తుందా అత్తయ్య? ఏంటి నువ్వు, నేను వద్దు వద్దు అంటున్నాను, నువ్వు ఇక్కడికే వస్తానని పట్టుబడుతున్నావేంటి? అయ్యో, నేను పట్టుబట్టడం లేదత్తయ్య, నా మనసుకు తోచింది చెప్పాను అంతే. అవును, ఇలా ఒక్కొక్కరు వాళ్ళ మనసుకు తోచింది చెప్తూ ఉండండి, నేను తలాడిస్తూ ఉంటాను. నాకు వేరే పని లేదు చూడండి. మీకు ఇష్టం లేకపోతే వద్దత్తయ్య. అంతటితో ఆపు. అత్తయ్య, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీరు ఒక్క ఫోన్ కూడా చేయలేదేమిటి అత్తయ్య? విడిగా ఉండాలని జ్యోతిష్యుడు చెప్పాడని నువ్వు నైస్గా వెళ్ళిపోయావు. ఎవరెక్కడికి వెళ్ళినా నాకు తప్పుతుందా, అందుకే ఇక్కడే ఉన్నాను. దీనిలో ఫోన్ వేరే చేసి మాట్లాడుతూ ఉండాలా? ఇంకా కొద్ది రోజులే కదత్తయ్య. ఎందుకు మాట్లాడవు? నీకు వయసు ఉంది, ఇంకా ఎంతో జీవితం ఉందనే పొగతో మాట్లాడుతున్నావు. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఆ దిగులతో నేనున్నాను. నా బాధ ఎవరికి అర్థమవుతుంది? సరే అత్తయ్య, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. అత్తయ్య, ఆయన మీకు ఫోన్ చేస్తే నేను ఆయన్ని అడిగానని చెప్పండి అత్తయ్య.